లబ్ధిదారుల్ని మన పెన్షన్ కార్యక్రమాన్ని నుంచి తొలగిస్తాం కూడా జరిగింది. ఇంకా వాహన మిత్రలు అయితే మా కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపు 6 లక్షల ఆటోలు మినీ క్యాబ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం వాస్తవం, కానీ పోయిన సంవత్సరం కేవలం 174,000 మందికే వాహన మిత్ర ఇస్తాం జరిగింది. అక్కడ కూడా ఎన్నికల ముందర అందరికి ఇస్తామని చెప్పిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం ఓనర్స్కే ఇస్తామని చెప్తాం నిజంగానే మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకో పక్కన ఇచ్చింది 10,000 అవుతే లాక్కొని 20,000 ఫైన్లమైన ఫైన్లు. ఇంకో పక్కన పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరల పైన కూడా ఈ ప్రభుత్వం డబ్బులు లాగే పరిస్థితి మనం చూసాం. ఇంకా పేదలకు ఇల్లవుతే నన్ను అడుగుతాం, ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద స్కామ్ 7,000 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు శాసనసభలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వెళ్ళాయి. కానీ మన బడ్జెట్ లో మటుకు పెద్ద ఎత్తున ఇల్లు కట్టామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకే చాలా స్పష్టంగా కేవలం 5 ఇళ్లు గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏది నిజమో వాళ్ళే తేల్చి చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ఎన్నికల ముందల దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు బడ్జెట్ చూస్తే ఆదాయం ఎక్కడ పెంచాలి అనుకుందంటే ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు వస్తే ఈ సంవత్సరం 16,500 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. అంటే బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి బ్రాండ్లు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది జగన్ రెడ్డి ఆలోచన. అంటే దీని వెనకాల ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నాయనేది నిజంగా నాకు ఈరోజు సందేహం కలిగింది. అంటే మద్యపాన నిషేధం ప్రకటించిన వ్యక్తి ఎలా 16,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వసూలు చేస్తారనుకుంటాం నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చూస్తే ఈ మందుబాబులను కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పేరు మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే. అంటే ఎంత అన్యాయమో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా చేనేతలకు వస్తే ఇంకో పెద్ద స్టోరీ అది. ఆంధ్ర రాష్ట్రంలో 3,50,000 మగ్గాలుంటే కేవలం 80,000 మందికి చేనేతలకి ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ఇస్తాం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ నేతన్న కాదు, వాళ్ళు ఏం పాపం చేశారు? ఇవన్నీ మీరు ఎందుకు ఎన్నికల ముందలే చెప్పలేదు? ఎందుకు మీరు గెలిచిన తర్వాత మాట మార్చారని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను. అంతేకాకుండా ఒక కామన్ ప్రాక్టీస్ ఈ ప్రభుత్వంలో ఏంటంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఆ డబ్బులంతా ఈ నేతన్న నేస్తం స్కీమ్లో ఇచ్చి పెద్ద గొప్పలు చెప్తున్నారు. నిన్నే శాసన మండలి మంత్రి గారిని నేను నిలదీస్తే గత 3 సంవత్సరాలు 1 రూపాయి యాన్ సబ్సిడీ మేము ఇవ్వలేదని తేల్చి చెప్పారు. గత 3 సంవత్సరాలుగా 25 మంది నేతలను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి ఆదుకునేదానికి డబ్బులు మేము ఇవ్వలేదని కూడా మంత్రి గారు తేల్చి చెప్పారు. ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మనం ఒక్కసారి చూస్తే 16 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రౌండ్ లో మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్ చేశారు. అలాంటిది ఇప్పుడు 3-4 దశలుగా ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra